ఆయన ఎలాంటి వారు అంటే డబ్బు ఉంటే ఆయనకి భారంగా ఉంటుంది, ఎవరికైనా ఇచ్చేద్దామని ఆలోచిస్తుంటారు. అలాగే ఎవరికొకరికి ఇచ్చేద్దాం, పాపం వాళ్ళ కష్టాలు పంచేద్దామని. మొన్న ఎవడో అన్నాడు, ఆడో సారీ అతను ఎవరో కన్నబాబు రాజు అంట, 13,000 కోట్లు సంపాదించాడు సార్ ఎల్లమంచిలి నియోజకవర్గంలో అని మాట్లాడుతుందని చెప్పి, ఆ 13,000 కోట్లు లాంటిది మా మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంటే ప్యారలల్ గవర్నమెంట్ అని నడుపుతాడు ఈ పాటికి, ఎవడికి ఏ సంవత్సరం అండి ఇచ్చి పాడేస్తారంటాడు అది. బట్ మనకేమో అంత డబ్బు ఇవ్వలేదు, అంతకన్నా గొప్ప ఐడియాలజీ ఇచ్చారు, అంతకన్నా గొప్ప ఆలోచన ఇచ్చారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఏ లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. కళ్ళు మూసుకొని ఆయన చెప్పింది ఫాలో అయితే జనసేన వచ్చే 2024లో అధికారంలో పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం సీఎంగా చూసుకోవచ్చు, తద్వారా ప్రజలకి గుడ్ గవర్నెన్స్ ఇవ్వచ్చు. జై జనసేన, జై హింద్.